నమస్కారం అండి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం మనకి ఈ జూలై మాసంలో ఇరవయో తారీఖు నుంచి కుజుడు మార్పు జరుగుతూ ఉంది ఒక నలభై ఐదు రోజుల పాటు అంటే జులై ఇరవయో తారీఖు నుంచి మనకి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు కుజుడు యొక్క మార్పు జరుగుతుంది అయితే ఈ మార్పు జరగడం వల్ల మరి ఏ ఏ రాశులకు విశేష యోగాలు కలగబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మరి జూలై మాసంలో పదహారో తారీఖు రవి మార్పు ఆల్రెడీ జరిగి జరిగిందనమాట రవి కర్కాటకంలోకి ప్రవేశించడం జరిగింది ఇప్పుడు కుజుని మార్పు వల్ల మరి ఏ ఏ రాసుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయని మనం తెలుసుకుందాం మరి కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా మొదటి రాశి విశిష్ట యోగాలు కలుగుతున్న మొదటి రాశిలో మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఈ నలభై ఐదు రోజుల పాటు అంటే జూలై ఇరవయో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు కొన్ని శుభ ఫలితాలు కలగనున్నాయి మరి మిథున రాశికి ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే చాలా వరకు జన్మంలో రవి దోషం అన్నది పదహారో తారీఖు జూలై పదహారో తారీఖు నుంచి అది తగ్గుముఖం పట్టింది రవి మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలనిచ్చే గ్రహంగా మరి ఉంది అలాగే ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావము నడుస్తుంది గురుబలం అయితే మిథున రాశి వారికి చక్కగా ఉంది మరి ఈ నలభై ఐదు రోజుల పాటు మరి కుజుడు యొక్క అనుకూలత వల్ల అంటే ఈ నలభై ఐదు రోజుల్లో మిథున రాశి వారికి మూడో స్థానంలో కుజ సంచారం చేయటం వల్ల కొన్ని విశిష్టమైన ఫలితాలు ఉన్నాయి చాలా వరకు మిథున రాశి వారికి కోర్టు తగాదాలు అలాగే అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాలు కానీ లేదా నూతన వాహనాల కొనుగోలు విషయంలో కానీ కమ్యూనికేషన్స్ సమాజంలో పై అధికారులతో ఉండే అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులకు సమాజంలో కొంతమందితో చేసే కమ్యూనికేషన్స్ అలాగే రుణ బాధలు మానసిక ప్రశాంతత అనారోగ్య సమస్యలు చాలా వరకు ఈ నలభై ఐదు రోజుల పాటు మిథున రాసి వారికి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు ఉన్న కోర్టు సమస్యలున్న కజిన్స్తో కానీ అన్నదమ్ముల మధ్య ఏదైనా అపార్థాలు చోటు చేసుకున్న తల్లిదండ్రులతో ఉండే రిలేషన్స్ ఏమైనా దెబ్బతిన్న మిథున రాశి వారికి అలాగే పై చదువుల కోసం విద్యార్థులు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా వీళ్ళందరికీ కూడా చక్కగా మిథున రాశి వారికి మరి జూలై ఇరవయో తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు కొన్ని శుభ ఫలితాలు వచ్చే అవకాశం మరి మిథున రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి మిథున రాశి వారికి పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కానీ భూ వివాదాలు కానీ వాహనాలకు సంబంధించి కానీ మరి ఇతర ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి కానీ అనారోగ్య సమస్యలు మానసిక ఆనందం ఇవన్నీ ఉన్నాయి మరి ఈ కుజుని మార్పు వల్ల విశిష్ట యోగాలు కలుగుతున్న మరో రాశిలో తులారాశి మరి తులారాశి వారికి దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఏడు ఎనిమిది నెలల నుంచి కొన్ని రకాలైన ఇబ్బందులు తులారాశివారు చాలా వరకు ఈ ఇబ్బందులు అంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబ సమస్యలు కానీ ఇతర ఇతర సమస్యలతో వారు బాధపడుతున్నారు దాదాపుగా ఏంటి అంటే వారికి గత మాసంలో ఎప్పుడో కుజుడు మీనరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంత యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం మనం తీసుకున్నట్టయితే జనవరి ఫిబ్రవరి మాసం నుండి దాదాపుగా తులారాశివారు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ జూలై ఇరవయో తారీఖు నుంచి మరి జూలై పదహారో తారీఖు నుంచి జరిగిన రవి మార్పు ఏదైతే ఉంటుందో దశమంలోకి రవి మార్పు జరగడం వల్ల తులారాశి వారికి కొన్ని శుభ ఫలితాలు కలగనున్నాయి రవి మార్పు వల్ల దశమంలో రవి మార్పు లాభంలో కుజుని మార్పు రెండు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మరి తులారాశి వారికి నలభై ఐదు రోజులు కూడా ధార్థిక లాభము మానసిక ప్రశాంతత కోర్టు సమస్యల నుంచి బయటపడడం దేవా దేవాలయ సందర్శన ఇతర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు ప్రయాణాలు అంటే ఈ ప్రయాణాలన్నవి లాభాన్ని చేకూర్చే విధంగా ఉండడం అలాగే భూ వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కార మార్గంగా ప్రయాణం చేయటం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఉద్యోగాలు లభించే అవకాశం రాని బాకీలు ఏదైనా ఉంటే తులారాశి వారికి అది వసూలయ్యే అవకాశము ఇన్ని శుభ ఫలితాలన్నీ కూడా మరి వారికి జూలై ఇరవై నుంచి కుజుని యొక్క మార్పు వల్ల కనిపిస్తుంది లాభంలో కుజుని మార్పు రాజ్యంలో రవి మార్పు రెండు గ్రహాల అనుకూలత వల్ల ఈ ఈ కుజని యొక్క అనుకూలత వల్ల సెప్టెంబర్ ఐదో తారీఖు అంటే నలభై ఐదు రోజుల పాటు తులారాశి వారికి విశిష్టమైన అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి దేవాలయ దర్శనాలు దూర ప్రాంతాలకు దర్శనాలు మిత్రుల ద్వారా బంధువుల ద్వారా శుభవార్తలు వినే అవకాశము స్థిరాస్తి కొనుగోలు చేసుకునే అవకాశాలు చక్కగా తులారాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి విశిష్టమైన యోగాలు తులారాశి వారికి కూడా ఈ కుజిని మార్పు వల్ల సంభవిస్తున్నాయి మరి ఈ కుజిని మార్పు వల్ల విశిష్ట యోగాలు కలగబోతున్న మరో రాశి ఏంటంటే మీనరాశి మరి మీనరాశి వారికి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం గురుబలం అయితే లేదు ఈ గురుబలం లేకపోవడం వల్ల మీనరాశి వారు అనేక ఇబ్బందులు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు నిందలు ఇవన్నీ కూడా ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఉంది అయితే ఈ ఆరవ స్థానంలో కుజుని మార్పు అంటే ఆరవ స్థానంలో అటు శుక్రుడు కుజుడు ఇద్దరు ఉన్నా కూడా మనకి ఆరవ స్థానంలో కుజుడు విశిష్టమైన ఫలితాలని మీనరాశి వారికి ఇవ్వబోతున్నాడు శుక్రుడు ఆరవ స్థాన సంచారం అంతా మంచిది కాకపోయినా కుజుడు యొక్క రాశి అంటే ఆరవ స్థానం సంచారము వల్ల శుభ ఫలితాలు మీనరాశి వారికి కలగబోతున్నాయి ముఖ్యంగా వీరు మీనరాశి వారు ఆరో స్థానము శత్రువులపైన విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది మీనరాశి వారు ఈ నలభై ఐదు రోజుల పాటు పైన విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది వాహనాల కొనుగోలు చేసుకోవడం అలాగే భూ భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు ఏమన్నా ఉంటే అవి చక్కగా మీకు అనుకూల దిశగా ప్రయాణం చేయటం రుణాలు ఏమన్నా ఉంటే నలభై ఐదు రోజుల పాటు రుణ విముక్తి మీనరాశి వారికి కలిగే అవకాశం ఉంది కొత్తగా రుణాలు కావాలి అనుకున్న వారికి రుణాలు సకాలంలో అందటం కానీ అలాగే ఇందాక చెప్పుకున్నాం శత్రువుల విజయం సాధించడం కోర్టు సమస్యలు తగ్గుముఖం పట్టడం అలాగే మంచి భోజనము సుఖ నిద్ర ఇవన్నీ కూడా మీనరాశి వారికి సంప్రాప్తించే అవకాశము ఈ కుజని మార్పు వల్ల కనిపిస్తుంది కాబట్టి మహా మంచి యోగాలు పట్టబోతున్న రాశులు ముఖ్యంగా మిథున రాశి మిథున రాశి వారికి వారికి మీనరాశి వారికి ఈ కుజుని మార్పు మంచి శుభ ఫలితాలని ఇవ్వటానికి సిద్ధంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఈ రాసుల వాళ్ళ మూడు రాసుల వాళ్ళు కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము అలాగే హనుమాన్ ఆరాధన చేసి సింధూరాన్ని ధరించడం ముదుట సింధూరం ధరించడం వల్ల ఇంకా కు కుజగ్రహం యొక్క అనుకూలత చక్కగా పెరుగుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన సుందరకాండ పారాయణము అలాగే సర్ప సూక్తంతో కూడిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అభిషేకము ఇవన్నీ చేసుకున్నట్టయితే ఇంకా చక్కటి సత్ఫలితాలు ఈ రాసులకు కలవడానికి అవకాశం ఉంది స్వస్తి